ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు, ఉన్న వాటితో ఈరోజు ఈ కర్రీ చేసి చూపిస్తాను. నేను వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆలుగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి దిబ్బలు, వంకాయ వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేను కర్రీ చేయడానికి గిన్నె స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైంది. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. వేసుకున్నాను. ఆవాలు చిట్టపట్టలు ఆడుతున్నాయి. నేను ఉల్లిపాయ వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు యాడ్ చేశాను. కట్టపట్ట దర్శనం చేసుకుంటున్నాను. వెల్లుల్లి దప్పర వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను. పసుపు వేగిపోయింది. ఆలుగడ్డ వేసుకుంటాను. ఇంట్లో ఎలాంటి కూర లేనప్పుడు ఇలా ఉన్న వాటితో ఇలా ట్రై చేయండి. తర్వాత ఇంకా యాడ్ చేసుకున్నాను. టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఎలాంటి వెజిటేబుల్స్లో అయినా ఒక టీ స్పూన్ కుక్ అయ్యేటప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తే త్వరగా. మనం కర్రీ వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఎట్లుందా. ఒకసారి దీన్ని కలిపి 50% కుక్ అయింది ఇది. ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. అలాగే ఇందాక మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఒకసారి దీన్ని మొత్తం కలిపి పెట్టుకొని ఇంకొక 5
10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మనం కారం యాడ్ చేసుకున్నాం కదా, 5 మినిట్స్ తర్వాత చూసుకున్నాము కర్రీ ఎంతవరకు వచ్చినా. చూసారా ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఈ వెజిటేబుల్స్ బాగా కుక్ అవుతే టేస్టీగా ఉండవు, లైట్గా కుక్ అవ్వాలి. ఆలు కానీ వంకాయ కానీ లైట్గా కుక్ అవుతే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నేను ఇందులో ఎలాంటి మసాలాలు అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఎలాంటి మసాలాలు వేయకుండా కానీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.